Namaskaram, welcome to One TV News. Bulletin update chuddam. Puttaparthi Maji Samanvayakarta Mariyu, Rashtra CEC Sabhyulu, Somashekar Reddy Janmadina Vedikalu, Yuvanayakulu, Chakradhar Reddy Advaryamlo Ghananga Jaragayi. Mukhya Atithiga DSP Vijay Kumar Mariyu, C88s Palgonnaru. Munduga, Mukhya Atithulu, Karyakartalu, Abhimanula Samakshamlo Bhari Cakenu, Somashekar Reddy Cut Chesaru. DSP Vijay Kumar Subhakankshulu Teliputu, Pattana Gramina Yuvatanu Protsahakaranga Nirvahistunna, ee YSR Memorial Cricket Tournament Yuvata Pratibhani Velikiteyadaniki, Ento Dohadapadutundani Chepparu. Sports ki Sambandhinchi Ilantivi Marenno జరగాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్ నిర్వాహకులు కొత్తకోట చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి టోర్నమెంట్ నిర్వహిస్తున్నందున చాలా ఆనందంగా ఉందని ఆరు మండలాలు కలిపి దాదాపుగా 180 జట్లు ఇందులో పాల్గొంటున్నాయని ఛాంపియన్స్ కి 75,000 రన్నర్స్ కి 40,000 నగదు బహుమతి ఉంటుందన్నారు. Sir, check this out. Okay. ఈ రోజు మా నాన్నగారు కొత్తకోట సోమశేఖర్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నా ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉంది. ముఖ్య అతిథిగా డిఎస్పీ విజయ్ కుమార్ గారు మన ఆహ్వానం మేరకు ఈరోజు రావడం జరిగింది. యాక్చువల్గా ఎస్పీ గారు రావాల్సింది, బట్ ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రావడంతో ఆయన షెడ్యూల్ కొంచెం మార్పు ఉండి డిఎస్పీ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. చీఫ్ గెస్ట్ గారు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఇలాంటి క్రీడలు ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టడం వల్ల చాలా యూత్లో ఒక ఉత్సాహం నైపుణ్యం బయటికి తీయచ్చు, ఇలాంటివి ఇంకా ఎన్నో జరుపుకోవాలని కూడా మాకు ఒక ఆకాంక్షించారు. చాలా సంతోషం. సో ఆయన చెప్పినట్టుగానే ఈ టోర్నమెంట్ ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్ మేము ఈ ఇలాంటి టోర్నమెంట్స్ కానీ వేరే ఇప్పుడు మా నాన్నగారు ఈ ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ మెడికల్ క్యాంప్స్ ఇలాంటివి కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నామని కూడా చెప్పారు. ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ఈ టోర్నమెంట్ పెట్టాలని నిర్ణయించుకొని మేము యూత్కి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీటికి. సో దాదాపు ఆరు మండలాలు మొత్తంగా కలుపుకొని 180 టీములు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. సో అది చాలా సంతోషంగా ఉంది. పుట్టపర్తి, ముక్కపట్నం, కొచ్చెరువు ఈ మూడు మండలాలకు సంబంధించి ఇప్పుడు మన వెనకాల కనపడుతున్న గ్రౌండ్లోనే మ్యాచ్లు అన్నీ జరుగుతాయి, లీగ్ మ్యాచెస్ అన్నీ కూడా. నల్లమాడకు సంబంధించిన మ్యాచెస్ అన్నీ నల్లమాడలో, ఓడిసికి సంబంధించిన మ్యాచెస్ అన్నీ ఓడిసిలో, అమడుగూరు మండలం సంబంధించిన మ్యాచెస్ అన్నీ అమడుగూరులో అక్కడే జరుగుతాయి. ఒకసారి సెమీఫైనల్కి మూవ్ అయిన తర్వాత ప్రతి మ్యాచ్ కూడా మళ్ళీ ఇక్కడ పుట్టపర్తి మన మెయిన్ గ్రౌండ్లోనే జరుగుతుంది. అండ్ ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగా ఈ టోర్నమెంట్ విన్నర్స్కి 75,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది, రన్నర్స్కి 40,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మరిన్ని టీమ్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో కూడా విన్నర్ రన్నర్కి 15,000, రన్నర్కి 10,000 కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఈ మా నాన్నగారి జన్మదిన సందర్భంగా ఈసారి యూత్ని వాళ్ళని ఉత్తేజపరచాలని ఎంకరేజ్ చేయాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మీకు సోమశేఖర్ గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నార్మల్గానే ఎన్నో సేవా కార్యక్రమాలు గత 10 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు. సో ఆయన బోర్లు వేయడమేమే కానీ, స్కూల్ బ్యాగులు ఇవ్వడం అయితే కానీ, రంజాన్ తోపడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు ముందుగా కూడా ఆయన. ఇంకా మీదట ముందు వచ్చే కాలంలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పుట్టపర్తి ప్రజలకు అందుబాటులో ఉండాలనే మా సంకల్పం, అలాగే నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.